ఏఐ టూల్స్ నేర్చుకుని ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా వెంటనే సంప్రదించండి నమస్కారం ప్రియా చౌదరి గారు కొంతమంది ఆడపిల్లలు ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం చూసుకుంటే హైట్ వెయిట్ కలర్ ఇవి ఎక్కువగా ఉండే చూసుకుంటున్నారు మూడు పూట్ల భోజనం పెడతాడా లేదంటే సెక్యూర్ జాబ్ ఉందా లేదా అవేమీ లేవు ఫాల్స్ ప్రెస్టేజ్ అని చెప్పేసి చెప్తూ ఉంటారు కదా మీరు వాటికి వెళ్ళిపోతున్నారు కన్న తల్లి తండ్రులే ముఖ్యంగా తండ్రి పడేటువంటి బాధ కన్న కూతురే ఫాదర్ ముందు నాకు ఇట్టంట్రోడే కావాలి చేస్తే చెయ్యి లేదంటే కొద్ది రోజులు వెయిట్ చేస్తా అని చెప్తున్నారు తీరా చూసిన తర్వాత అట్టంట్రోలు చేసుకుంటారు వాడికి ఉండని ఉండవు వాడికి ఉండినటువంటి బయట తిరుగుళ్ళు ఉండవు జాబ్ కూడా సేమ్ దానికి తగ్గట్టే ఉండదు ఒకవేళ నిజంగా ఆ గ్లామర్ కానీ హైట్ కానీ ఉందనుకోండి అంతా మ్యాచ్ అయితే ఓకే దాన్ని ఏం అనలేం కానీ అదే పనిగా కొంతమంది ఇలానే కావాలని చెప్పేసి కూర్చొని ఉంటారు కన్నా తల్లిదండ్రులకి చాలా పెయిన్ ఉంటుందండి నిజంగా అందం మహా అయితే ఒక టెన్ ఇయర్స్ ఉంటుందేమో కానీ దాని తర్వాత అంతా లైఫ్ ఒకేలా ఉంటుంది కదా అటువంటి వాళ్ళకి మీరేం చెప్తారు నాగరాజ్ గారు మీకు ఒక విషయం చెప్తా చిన్నప్పుడు మీరు ఏం కథలు చదువుకున్నారు ఏముందండి కథలు చెప్పేవాళ్ళు కథ చెప్పండి ఏ పెట్టుకొని ఏం పెట్టుకుని చెప్పేది చెప్పండి ఏ ఉంది ఆడొస్తాడు ఈడొస్తాడు అదే ఆ స్టోరీ ఈ స్టోరీ అని చెప్పేసి దాంట్లో ముఖ్యంగా ఏ పాత్ర ఉండేది చెప్పండి పాత్ర తప్ప పోని రాజకుమారిని తీసేసిన ఒక ధనవంతుడు క్యారెక్టర్ అవును ఒక ధనవంతుడిని తీసేస్తే ఒక గుణవంతుడు క్యారెక్టర్ ఓకే కలిపి చెప్పేది ఆవిడ చాలా జ్ఞాని కాబట్టి మీకు ఆ స్టార్స్ ని అనుసంధానం చేసి చెప్పింది కాబట్టి ఇక్కడ మీరు చాలా మంది ని తయారు చేస్తున్నారు ఆ తర్వాత ఆవిడకి ఆవిడ జ్ఞానానికి నిజంగా హ్యాచ్ ఆఫ్ చెప్పాలి ఆ విషయానికి వస్తే చిన్నప్పటి నుంచి నా చిన్నప్పటి నుంచి బోల్డ్ కథలు జరిగే దాని చిన్న చిన్న పుస్తకాలు వచ్చాయి ఏంటో పుస్తకాలు గుర్తులేదు ఒకటే కథ ఉండేది ఎంతసేపు చూసినా దాంట్లో ఏంటంటే ఒక రాజకుమారుడు ఆ రాజకుమారుడు కోర కోరమేసము ఇంకేం ఆజానుబాహుడు వాడికి అన్ని యుద్ధ కళల్లో నైపుణ్యుడు ఎర్రటి ఎరుపు విపరీతంగా ఎలాంటి డిస్క్రైబ్ చేసేవాళ్ళంటే ఆ వర్ణన ఎంత అద్భుతంగా ఉండేది అని అంటే చదివిన ప్రతి ఒక్క ఆడపిల్ల ఆడపిల్ల కాదు తల్లి కూడా చదివితే అబ్బా ఇట్లాంటి వాడు నా కూతురికి అల్లుడుగా రావాలి ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ పాపం చేసేసుకొని ఉంటది కాబట్టి ఇలాంటిజే అనమాట అబ్బా ఇలాంటి వాడిని అల్లుడుగా తెచ్చుకోవాలి అని తల్లులు అనుకున్న రోజులు ఉన్నాయి అలాగే ఆ కథలు చదివినటువంటి టీనేజ్ పిల్లలు ఎవరైతే ఉన్నారు టీనేజర్స్ అనుకోండి లేడీస్ అనుకోండి ఎవరైతే ఉన్నారో ఆ స్ఫురత్ రూపమే అదే కళ్ళ ముందు కథ నిలిచిపోద్ది సరే ఆ రాజు కథలు ఆ అంతఃపురాలు తర్వాత ఏడు కొండల అవతల చిలకలో ప్రాణము మాంత్రికుడు రాజకుమారిని ఎత్తికెళ్ళిపోవడం అన్ని కిడ్నాప్లే కదా కిడ్నాప్ రాజకుమారుడు వెళ్ళడం రక్షించుకొని తీసుకురావడం తర్వాత పెళ్లి చేసుకోవడం ఇవన్నీ సాహసాలు అన్ని సాహసాలతో కూడినవి వీటితోటే ఉండేవి కథలన్నీ సరే అదైపోయింది అనగానే దానికి రెప్లికా వచ్చింది అవును ఏంటది మన సోకాల్డ్ బోల్డ్ అంత మంది అప్పట్లో అందరూ లేడీసే కదా రాసిందంతా నవల్స్ అంతా రాసి ఆడవాళ్ళ పేర్లు కూడా పెట్టుకొని రాశారు అద్భుతంగా ఏ నవల్ తీసుకోండి ఏ కథ తీసుకోండి దాని దుంపదగ హీరో ఇంపాలాకారులోనే దిగుతాడు దాని దుంపదగ హీరో ఇంపాలాకారు లేకపోయినా ఆరు అడుగులు ఎత్తు స్ఫురద్రూపి నవ్వితే అసలు ఆ ప వరుస ముత్యాలు అబ్బా హీరోయిన్ గుండెల్లో గుచ్చుకుని ఇలాంటి వర్ణనే ఉండింది లేదా ఉంది అది ఫ్యాంటసీ కాదా అది జనాల వీక్నెస్ ఏదైతే ఉంటుందో ఆ వీక్నెస్ని మన రచయితలు ఏం చేశారు అనాది నుంచి దాన్ని అలా పెట్టి 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 వర్ణన 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 రాముడి దగ్గర నుంచి తీసుకుంటే ఆ రాముడి క్యారెక్టర్ని అందరికీ ఆపాదిచ్చేసారు ఆయన ఒకే ఒక హీరో ఆ రోజుల్లో తర్వాత శ్రీకృష్ణుడు ఒకే ఒక హీరో ద్వాపర యుగంలో ఈయన త్రేతాయుగంలో ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి ఈ హీరోలందరినీ తీసుకొచ్చి ఈ ముగ్గురు హీరోలని తీసుకొని వచ్చి కలియుగంలో మొత్తం వేసారు అప్పుడు ఏమవుతుంది వెంకటేశ్వర స్వామి రిచ్నెస్ శ్రీరాముడికి ఉన్నటువంటి లక్షణాలు శ్రీకృష్ణుడికి ఉన్నటువంటి గ్లామరు చిలిపితనం చిలిపితనం ఈ ఇవన్నీ కూడా అట్రాక్ట్ చేసి ఒక్కొక్క ఆడపిల్ల మైండ్ లో అదిగాక ఇంకేం ఉంటది చెప్పండి ఉండదు కదా తర్వాత సినిమా సినిమా చూస్తే దాని దుంపదగ్గ ఎవడైనా హీరో మూటల మోస్తా కనపడతాడా ఎక్కడైనా డిషుమ్ అని చెప్పేసి వాడు కనపడమే పది మందిని వేసి కొట్టి పడేస్తాడు లేదంటే వాడు ఐదు అడుగులు ఉండలేవ్వండి హీరో ఇక్కడ నుంచి కెమెరా యాంగిల్ ఏమంటారో ఏంపాడో పెట్టి చూపిస్తే ఆడ ఆరు అడుగులు కనబడతాడు బయట చూస్తాడు ఆడ ఐదు 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 అడుగులే ఉంటాడు నేను చూసి ఇదేంద్రా సినిమాలో ఈడు ఎంత ఉన్నాడు ఇక్కడ ఇక్కడ ఇలా ఉన్నాడు ఎంట అనుకునేదాన్ని చూపించి 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 ఆడపిల్లలు ఏం చేశారు అరే మొగడంటే ఎట్టు ఉండాలి మోగడు అంటే ఎట్టు ఉండాలి అనే రకంలో మనల్ని ఎంటర్టైన్ చేసేటటువంటి రెండు కూడా ఆ ఇన్ఫ్లాక్చుయేషన్ ఆ ఫ్యాషనెట్ దాంట్లోనే ఉన్నాయి అర్థమైందా ఇప్పుడు చెప్పండి తప్పు ఎవరిది ఆడపిల్లల దాంట్లో తప్పు లేదు నిజంగా తప్పు లేదు కానీ వాస్తవాన్ని ఎవరు చెప్పాలి అని అంటే పుట్టినప్పటి నుంచి గోరుముద్దలతో పాటు తల్లి చెప్పాలి ఆ చుట్టూ ఉన్నటువంటి మానత్తలు కానివ్వండి తండ్రులు కానివ్వండి వాళ్ళు వాస్తవాన్ని చెప్పాలి వాళ్ళ క్యారెక్టర్లో వీళ్ళు చూడాలి ఎలా చూడాలంటే ఒక తండ్రి స్థానంలో నా తండ్రి ఇంత బాధ్యతగా ఉన్నాడు నా తండ్రి ఇంత ప్రేమగా ఉన్నాడు నాకు వచ్చే భర్త కూడా ఇంత బాధ్యతగా ప్రేమగా ఉండాలి నా మేనమామ ఉన్నాడు నా మేనమామ ఈ విషయంలో చాలా పట్టుదలతో ఉంటాడు లేదు ఒక ఎకరం నుంచి కష్టజీవి వంద ఎకరాలు సంపాదించాడు ఇలాంటి కష్టజీవి అయి ఉండాలి ఇంకొక క్యారెక్టర్ ఉంటుంది అక్కడ కుటుంబంలో ఉన్నటువంటి రియల్ లైఫ్ క్యారెక్టర్ని చూపిస్తూ గోరుముద్దలు పెడితే అమ్మ అప్పుడు కూతురికి ఏంటంటే బాధ్యతలు కడిగినటువంటి భర్త కావాలి అనేటటువంటి ఆలోచన వస్తుంది బట్ అది లేదే ఇప్పుడు ఈ దిక్కుమాలింది ట్యాబ్ అవుట్ వచ్చింది ఈ మధ్య కాలంలో ఈ మరి సూపర్ ఫాస్ట్ అయిపోయినాయి ఇది పుట్టడం పుట్టడం ఎవరు కావాలో చెప్పేస్తుంది మూడేళ్ళకి నాలుగే నాలుగేళ్లకి అల్లు అర్జున్ కనపడితే ఐ లవ్ యూ చెబుతా మహేష్ బాబు కనపడితే కిస్ ఇస్తా ఇంకొకటి ఏమన్నా కనపడితే ఇంకేమన్నా చెప్తానో అది ఇంతప్పటి నుంచే మాట్లాడటం అనేది బహాటంగా నేర్పించిన సిగ్గుమాలిన తనం మనం అలవాటు చేసాం అది అందరి బాధ్యత ఉంది సంఘం బాధ్యత ఉంది తల్లిదండ్రుల బాధ్యత ఉంది మీడియా బాధ్యత చాలా ఉంది అంతా కూడా మనం ఏం చూపిస్తున్నాం నాగరాజ్ గారు నేల విడిచి సాము చేసేటటువంటి వాటిని కదా చూపించేది ఎప్పుడు కూడా సో అటువంటి అప్పుడు మరి ఆ ఆలోచనలు ఉండడంలో తప్పులేదు ఇది ఎప్పుడు ప్రాక్టికాలిటీకి వస్తుంది అని అంటే నా దగ్గర కేసులు వస్తాయి చూసారా అందంగా ఉన్నాడని చేసుకున్నానండి మేడం అందంగా ఉండి అందం ఏమి చేస్తుంది చెప్పండి మేడం అన్నం ఏం చేసుకుంటా అని చెప్పండి గుణం ఉండాలి కదండి అని అంటారు వెరీ గుడ్ అమ్మ ఓకేనమ్మా సరేనమ్మా ఇలా చేసుకో ఇలా చేసుకో అతను కూడా పిలిచి ఇలా ఉండు ఇది చెయ్యి అది చెయ్యి లేదా ఒక్క కొన్ని రెమెడీస్ చెప్పి రెమెడీస్ ఇది ఫాలో అవ్వండి అని ఏదో చేసి సెట్ చేసి పంపుతాం ఇంకొక అమ్మ వస్తుంది ఎంత డబ్బు ఉండి ఏం లాభం అండి కనీసం కొంచెం అన్న పక్కన పెట్టుకొని డబ్బు ఉందని చెప్పి ఇచ్చి చేశారండి పక్కన పెట్టుకొని పక్క నేను పోవాలి అని అంటే నా అందానికి నా దీనికి కనీసం చెప్పుకునేటట్టుగా అన్న ఉండాలి కదండి బయటకు వెళ్ళాలంటే నాకు అందరూ కొంచెం ఇన్ఫీరియారిటీగా ఉందండి అని చెప్పి ఇంకొక అమ్మ మాట్లాడుతుంది అమ్మ లేదమ్మా నీ భర్తలో ఈ సుగుణాలు ఉన్నాయి గుణాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నీ భర్త హీరో ఇలాంటివన్నీ చెప్పి ఆవిడకి కావాల్సినవి ఆవిడికి చెప్పి ఆవిడ గుర్తించాల్సినవి చెప్పి పంపిస్తాం మనం ఇక్కడ ఏదైనా కానీ నాగరాజు గారు నేనేమంటాను అనంటే ఆడపిల్లలు ఇలా కోరుకుంటున్నారు ఇలాగే ఉంటున్నారు అనంటే ఆ పోకడ ఎవరు తీసుకొచ్చారు మన రచయితలు తీసుకొచ్చారు మన శోకాలు సమాజం అదే విషయం మాట్లాడుకుంటుంది ఇంకొకటి చూడండి ఎప్పుడైనా కానీ పిల్లాడు గుణవంతుడు ఎవడు మాట్లాడ ఒక సంబంధం వస్తే భలే ఉన్నాడు బాగున్నాడు అబ్బా అసలు ఎంత చక్కగా ఉన్నాడు ఎంత హైట్ ఉన్నాడో అసలు భలే ఇది ఉన్నాడు వాది ఇది అక్కడ యూకే లో ఉద్యోగం అంట ఎంత కే వస్తుందంట అన్ని వస్తాయంట ఎంత వస్తుందంట అన్ని వాడికి సంబంధించిన ప్లస్లే మాట్లాడతారు తప్ప మైనస్ లోనే ఉండవు లీ సంబంధం అంటే ప్లస్లే మాట్లాడాలి మాట్లాడతారు కానీ అవన్నీ పుట్టినప్పటి నుంచి విని 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 జీవితం అనేది పరిశుభ్రంగా ఉండాలి లేకపోతే ఒక స్ట్రాటజీలో ఉండాలి అని కోరుకోవడంలో తప్పులేదు కానీ అదే ఉండాలి అని కోరుకునే దాంట్లో అందరూ అందగాళ్ళే ఉంటే అసలు క్వశ్చనీ లేదు అందరూ అన్ని కోరుకున్న కేలు సంపాదిస్తుంటే అసలు దరిద్రమే భారతదేశంలో ఉండదు ఎక్కడ ఉండదు అందరూ గుణవంతులు అయ్యుండి అయితే ఇన్ని డైవర్స్ కేసులు కోర్టులు నిండా కిటకిటలాడుతూ ఎవరు ఉండరు ఇంతమంది తల్లిదండ్రులు ఏడ్చుకుంటూ కూర్చోరు ఇంతమంది పిల్లలు ఏడ్చుకుంటూ కూర్చోరు కాబట్టి జీవితం అనేది ప్రతి విషయంలోనూ సవాల్ నాగరాజు గారు ఆ సవాల్ని స్వీకరించడానికి మనం సిద్ధంగా ఉండాలి స్వీకరించినటువంటి సవాల్ని ఎదుర్కొని దానికి మనం జవాబుగా నిలబడిన రోజున ఆ రోజు మన జీవితం ఏంటి మనమేంటి అని మనల్ని మనం మన పుట్టుకకి ప్రూవ్ చేసుకున్నటువంటి క్షణం వస్తుంది ఆడపిల్లలు అది అర్థం చేసుకోవాలి తప్ప నాకు వాడే కావాలి మీరన్నట్టు ఇది చాలా చెడ్డ గుణం వాడే కావాలి ఇలాంటి వాడే కావాలి ఎంత ఆదాయమే కావాలి రష్యాలో ఉన్నాడు కావాలి అమెరికాలో ఉన్నాడు కావాలి యూకేలో ఉన్నాడు కావాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ని తండ్రులు తిని వచ్చారో తెలుసు లేదా ఎక్కడ చేసుకుని అక్కడికి పోయి ఎక్కడ ఉన్నాడో తెలియకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు అన్ అంటే దీన్ని ఏమంటారు అంటే ఉట్టికి ఎగరలేనమ్మంటే స్వర్గానికి ఎగిరిందంటాను అంటే ఉట్టి మీద ఉన్నది తీసుకోవడం చేత కాలేదు కానీ స్వర్గంలో ఉన్న సుఖాలు అందుకోడానికి ఎగిరితే ఏం పడు ఏమవుతుంది వెన్నెము కిరుగుతుంది శాశ్వతంగా నేల మీదే పడుకోవాల్సింది ఇలాంటి చేస్త్ర కూడా చేసుకుని నేల విడిచి సాము చేయటం అనేది మాత్రం ఎవరు చేయొద్దు వాస్తవాన్ని అంగీకరించాలి జీవితానికి మనం సుఖంగా సంతోషంగా ఉండడానికి ఏం కావాలో మినిమం వచ్చినా కూడా దాన్ని నిలబెట్టుకుని దాన్ని స్వీకరించటం అనేది ఈ రోజుల్లో ఉన్న ఆడపిల్లలు తెలుసుకోవాలి నేర్చుకోవాలి అనేది నా సలహా నిజంగానే తెలుసుకోవాలి నేర్చుకోవాలి మీరు ఇందాక చెప్పినట్టు నేల విడిచి సాము చేయకూడదు చేయొద్దు అది సాధ్యం కాదండి ఇప్పుడు వాడు అమెరికాలో ఉండి నేను అని సంపాదిస్తున్నా అన్నాడు ఈవిడ అమెరికా పోదు అక్కడ ఎంక్వైరీ చేయదు ఒకవేళ ఫ్రెండ్స్ని ఎంక్వైరీ చేసినా కూడా వాడు ఫ్రెండ్స్ని బతిలో ఆడుకుంటాడు నాకు పెళ్ళవని ఇవ్వండి చాలా కేసులు నేను చూసాను నేను ఆ ఫ్రెండ్స్ ని కూడా క్వశ్చన్ చేశాను నేను వాళ్ళకి ఫోన్లు చేసి కూడా మాట్లాడాను మా మీరు ఎందుకు ఈ అబద్దాలు చెప్పారు అంటే ఆ అప్పుడు ఏడ్చాడండి మా చేతులు పట్టుకుని ఏడ్చాడండి మా కాళ్ళు పట్టుకుని ఏడ్చాడండి మమ్మల్ని చెప్పమన్నాడు అని అంటే వాడు ఏడ్చాడని నువ్వు కరిగిపోయావు కానీ ఒక ఆడపిల్ల జీవితం ఇక్కడ ఏమైపోయింది నాశనం అవ్వలేదా మరి ఆడపిల్ల కన్నీళ్ళన్నీ మీ అందరి జీవితాల్లో ఉండవా అది గుర్తుపెట్టుకోండి ఎవడో ఏడ్చాడు ఎవడో ఇది చేశాడని ఇంకొక ఆడపిల్ల జీవితంలో మాత్రము మీరు అనవసరం ఆడపిల్ల కాదు మగపిల్లాడు కాదండి మనకి వాస్తవాలు తెలిసినప్పుడు మాట్లాడటం మానేసేయండి నమ్మ నాకు ఐడియా లేదు ఒకళ్ళ విషయంలో నేను జోక్యం చేసుకోను అని వదిలేయండి అంతేగాని వాడేడ్చాడనో ఇదేడ్చిందనో ఇది పట్టుకున్నాడనో అది పట్టుకున్న ఇవన్నీ ఎగ్జాగరేషన్ చేసి మాట్లాడడం వల్ల రేపు వాళ్ళ కన్నీళ్లు మొత్తం మన సంసారం మన సంసారాన్ని ముంచేస్తాయి అది వాటి ఎఫెక్ట్ డెఫినెట్ ఆ తొలకరి జ ఐ మీన్ వాన జల్ అనుకోండి తుఫాన్ అనుకోండి సముద్రం కెరటం అనుకోండి ఏ విధంగానైనా ఆ కన్నీరు మనకి తగులుతుంది కాబట్టి డోంట్ డూ దట్ డెఫినెట్ గా థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి